శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రత్యేక దృష్టి సారించాలని డీఐజీ త్రివిక్రమ్ వర్మ అన్నారు. ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని కేసులు, శాంతి భద్రతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు డివిజన్ పరిధిలోని పలు సమస్యలను డీఐజీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విజయరావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం, ఆత్మకూరు, పొదలకూరు సీఐలు వేణుగోపాల్ రెడ్డి, సీహెచ్ సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు నెల్లూరు టౌన్లో ఉత్తరం పోలీస్ స్టేషన్, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఒకటి ఇన్స్పెక్షన్, తర్వాత రూరల్ ఏరియాలో ఆత్మకూరు డీఎస్పీ ఆఫీస్కి ఇన్స్పెక్షన్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పుడు డీఎస్పీ ఆఫీస్లో డీఎస్పీ ప్రత్యేకించి ఐఓగా ఉన్న కేసెస్, ఎస్సీ కేసెస్, తర్వాత ఏమైనా గ్రేవ్ కేసెస్ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా చెక్ చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంది, రికార్డ్స్ అనేవి వెరిఫై చేసుకోవడానికి, తర్వాత వాళ్ళ సబార్డినేట్ ఆఫీసర్స్ ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నాయా, తర్వాత రిపోర్ట్స్ దీని నుంచి సర్కిల్ ఆఫీస్ నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి, డీఎస్పీ ఆఫీస్ వస్తున్నాయా, ఇవన్నీ రికార్డ్స్ అనేవి వెరిఫై చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు మన ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్, మన బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్లో వచ్చే పిటిషనర్స్ వైపు మన పోలీస్ సిబ్బంది ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైన డిస్కర్టియస్ బిహేవియర్ ఉండకూడదు, ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాలి. అందుకని స్పెషల్ ప్రత్యేకించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం సపరేట్ రిసెప్షన్ కౌంటర్ పెట్టారు. ఆ రిసెప్షన్ కౌంటర్లో ఎక్స్క్లూజివ్గా ఉమెన్ కాన్స్టేబుల్స్ని మనం పెడుతున్నాం. సో ఎవరు వచ్చినా కూడా కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడి, ఒకవేళ ఎస్హెచ్ఓ కానీ లేకపోతే ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే వాళ్ళకి చెప్పి ఈ మధ్యలో వాళ్ళ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే రాసుకొని ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడాలి. తర్వాత మహిళా పోలీసులు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇండికేట్ చేశారు కాబట్టి వాళ్ళతో మనం ఏ విధంగా వర్క్ చేయించుకోవాలా, వాళ్ళకి ఏ విధంగా నేర్చుకోవచ్చు బాగా ఇది కూడా రివ్యూ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే వరకు వెపన్ లైసెన్సెస్, తర్వాత స్టేషన్ రికార్డ్స్, తర్వాత రోడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది నార్మల్ ప్రాసెస్, ఇంట్లో జరిగే ప్రాసెస్, ఇది రిపీటెడ్ కూడా వస్తూనే ఉంటుంది. మిగతా పోలీస్ స్టేషన్ కూడా ఎక్కువ ఈ పోలీస్ స్టేషన్ మళ్ళీ గూడు ఉంటుంది, తర్వాత కావలి ఉంటుంది, ఈ విధంగా అన్ని కవర్ చేస్తాం.